Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Gamyam Edi తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అసలు పోటీ చేస్తారా చేయరా? ఈ విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు చంద్రబాబు అసెంబ్లీకి పోటీ చేయకపోవచ్చని, ఆయన లోక్సభ వైపు చూస్తున్నారని ఓ ప్రచారం కొత్తగా తెరపైకి వచ్చింది. ఛాన్సే లేదు, చంద్రబాబు మళ్ళీ చిత్తూరు జిల్లా కుప్పం నుంచే పోటీ చేస్తారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. కాదు కాదు, చంద్రబాబు మంగళగిరి వైపు చూస్తున్నారని ఇంకొందరు అంటున్నారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, ఒక లోక్సభ నియోజకవర్గం నుంచి, అంటే ఒకేసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయాలనేది చంద్రబాబు ఆలోచనట. ఇక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పోటీ చేయబోయే నియోజకవర్గం విషయమై అధికార వైసీపీ నుంచి బోలెడని సెటార్లు పడుతున్నాయి. కానీ ఆ సెటార్లపై టీడీపీ అధినేత చంద్రబాబు పెదవి ఇవ్వడం లేదు. తెలుగు తమ్ముళ్ళు ఈ పరిణామాలపై కొంత ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ బాగా బలహీన పడిపోయింది. స్థానిక ఎన్నికలలో ఇది నిరూపితమైంది కూడా. మూడు రాజధానుల వ్యవహారంలో చంద్రబాబు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. 2024 ఎన్నికలలో ఇది ఒక కీలక అంశం కానుంది. ప్రాంతాల వారి రాజకీయాలు నడుస్తున్నాయి. మూడు రాజధానుల ప్రచారం వైసీపీకి అడ్వాంటేజ్. ఒకే రాజధాని అన్న మాట చంద్రబాబుకు డ్యామేజింగ్ పాయింట్. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు తాను పోటీ చేయబోయే నియోజకవర్గం విషయమై కొంత అయోమయంలో ఉన్నారట. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. చంద్రగిరి నుంచి కుప్పంకి వచ్చిన చంద్రబాబు చాలా కాలం తర్వాత కుప్పంను వేడాల్సి వస్తే అది ఆయనకు కష్టమైన విషయమే. కొత్త చోటు వెతుక్కుంటారా? ఆ కొత్త చోటు ఆయనకు కలిసి వస్తుందా?